నెక్స్ట్ టాపిక్ నుండి లాస్ట్ టాపిక్ మనకి రెక్టిఫైర్ అండ్ రెక్టిఫైర్స్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అని చూసాము. అండ్ మనకి ఇక్కడ వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనేది ఇంపార్టెంట్. అది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మనకి హాఫ్ వేవ్ రెక్టిఫైర్లో మనం వచ్చేసి ఏంటంటే డిఫరెన్సెస్ తీసుకుంటే దీంట్లో సింగిల్ డయోడ్ అనేది యూజ్ చేస్తాం, ఓన్లీ 1 సింగిల్ డయోడ్ యూజ్ చేస్తాం. అదే దీంట్లో అయితే మనకి ఇక్కడ 2 డయోడ్స్ అనేది యూజ్ చేస్తాం, 2 డయోడ్స్ అనేది యూజ్ చేస్తాం. దీంట్లో సెంటర్ ట్యాప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో మనకి ఏంటి, ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ మాత్రమే రెక్టిఫై అవుతుంది, పాజిటివ్ హాఫ్ సైకిల్ మాత్రమే రెక్టిఫికేషన్ జరుగుతుంది. దీంట్లో మాత్రం 2 సైకిల్స్, పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ అనేవి రెండు కూడా మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది రెండు కూడా ఇక్కడ రెక్టిఫికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. రెక్టిఫికేషన్ అనేది పాజిటివ్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఎఫిషియన్సీ అనేది మనం తీసుకుంటే, ఎఫిషియన్సీ ఆఫ్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనేది తీసుకుంటే 0.406 ఇంటూ RL బై RL ప్లస్ RL గా తీసుకుంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఎఫిషియన్సీ అనేది తీసుకుంటే D = 0.812 ఇంటూ RL బై RF ప్లస్ RL అనేది తీసుకుంటుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఇది. అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే మీకు 0.812 RL బై RF ప్లస్ RL అనేది తీసుకుంటుంది. అదే దీంట్లో మనకి మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఉంటే 40.6% ఆఫ్ ACs కన్వర్టెడ్ ఇంటూ DC. అండ్ దీంట్లో అయితే మనకి 81.2% ఆఫ్ ACs కన్వర్టెడ్ ఇంటూ DCగా తీసుకుంటాం. అండ్ దీంట్లో వచ్చేసి మనకి అంటే ఇక్కడ అవుట్పుట్ అనేది తీసుకుంటే మనకి అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ మనం ఇన్పుట్ అనేది ఎలా ఇస్తున్నాము, ఇలా ఇస్తే అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది మనకి, ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ మాత్రమే వస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్ అవుట్పుట్ అనేది రాదు. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్లో మనకి అవుట్పుట్ వస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనకి డస్ నాట్ కండక్ట్, ఎందుకంటే రివర్స్ బయాస్లో ఉంటుంది. మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్లో మళ్ళీ నెగిటివ్ హాఫ్ సైకిల్ అవుట్పుట్ అనేది రాదు, మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్లో మళ్ళీ ఉపయోగంలో ఉంటే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్. అదే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనేది తీసుకుంటే, ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో మనం తీసుకుంటే ఇక్కడ ఎవ్రీ హాఫ్ సైకిల్లో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే దేనివల్ల, ఒకటి 2 డయోడ్స్ ఉంటాయి కాబట్టి, D1 D2 డయోడ్స్ ఉంటాయి కాబట్టి కంటిన్యూగా మనకి పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనకి అవుట్పుట్ అనేది ఇలా కంటిన్యూస్గా వస్తుంది, కంటిన్యూగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వల్ల మనకి యూజ్ చేసిన ఇక్కడ డిఫరెన్సెస్ అంటే ఇవి రాయొచ్చు. ఓన్లీ సింగిల్ డయోడ్ యూజ్ చేస్తాం, దీంట్లో 2 డయోడ్స్ అనేది యూజ్ చేస్తాం, పాజిటివ్ హాఫ్ సైకిల్ మాత్రమే మనకి రెక్టిఫికేషన్ అనేది జరుగుతుంది, దీంట్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్స్ అనేవి కూడా మనకి రెక్టిఫికేషన్ అనేది జరుగుతాయి. మనకి ఎఫిషియన్సీ అనేది ఇది దీంట్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, ఇది దీంట్లో అండ్ మ్యాక్సిమం అనేది 40.6% అనేది ACs కన్వర్టెడ్ ఇంటూ DC. దీంట్లో 81.2% ACs కన్వర్టెడ్ ఇంటూ DC. మనకి అవుట్పుట్ అనేది ఏసీ అనేది మన డిసి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఏసీ మన డిసి అవుట్పుట్ ఇలా వస్తుంది. ఇవి డిఫరెన్సెస్ బిట్వీన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్గా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి G0 డయోడ్ అనేది తీసుకుంటే, G0 డయోడ్ అనేది ఏంటంటే ఆల్రెడీ మనకి ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది, నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది తీసుకుంటే, నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఏంటంటే ఓన్లీ మనకి ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే వర్క్ అవుతుంది, రివర్స్ బయాస్లో డస్ నాట్ కండక్ట్ కరెంట్ అని. కానీ ఇక్కడ G0 డయోడ్ అనేది ఏంటంటే, G0 డయోడ్ స్పెషల్గా మనం ఎలా కనెక్ట్ చేస్తామంటే, ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసేటప్పుడు రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తాం, రివర్స్ బయాస్లో వర్క్ అయ్యేది G0 డయోడ్. ద సింబల్ ఆఫ్ ది G0 డయోడ్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ మాత్రం నార్మల్
ఆర్డర్ లెవెల్ అయితే స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఇది జెడ్ లాగా ఇలా ఉంటుంది, జెడ్ టైప్ జీనాన్ డయోడ్ ఇలా ఉంటుంది. అండ్ ద సింబల్ ఆఫ్ ది జీనాన్ డయోడ్ అనేది ఇక్కడ ఇలా తీసుకుంటాము. మెయిన్గా మన జీనాన్ డయోడ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే వోల్టేజ్ రెగ్యులేటర్, వోల్టేజ్ రెగ్యులేటర్, వోల్టేజ్ రెగ్యులేటర్ ఆల్రెడీ మనకు తెలుసు. వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే నథింగ్ బట్ స్టెబిలైజర్స్. స్టెబిలైజర్స్ మనది ఎందుకు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి కరెంటులో ఫ్లక్చువేషన్స్ అంటే వోల్టేజ్లో మనకి ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఒకసారి హై వోల్టేజ్ వస్తుంది, ఒకసారి లో వోల్టేజ్ వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ అండ్ మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి ఏమవుతాయంటే డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎంత ఫ్లక్చువేషన్స్ వచ్చినా కరెంట్లో మనకి ఈ స్టెబిలైజర్ ఆర్ వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ కాన్స్టెంట్ అవుట్పుట్ని ఇస్తుంది అన్నమాట. మనకి ఇన్పుట్ అనేది ఎంతైనా ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఫ్లక్చువేషన్స్ ఐఆర్ఐలో ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు కూడా మనకి కాన్స్టెంట్గా అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. సో దాంట్లో స్టెబిలైజర్స్లో ఈ జీనాన్ డయోడ్ అనేది ఏం చేస్తారు, ఈ జీనాన్ డయోడ్ ఏం చేస్తుంది మనకి దాంట్లో వచ్చే వోల్టేజ్లో హై వోల్టేజ్ ఆర్ లో వోల్టేజ్ ఏది ఉన్నా కూడా మనకి అవుట్పుట్ మాత్రం కాన్స్టెంట్గా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అక్కడ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి ఏవి కూడా డ్యామేజ్ కావడానికి అవకాశం ఉండదు. సో అది జీనాన్ డయోడ్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్గా యూజ్ చేస్తాం. ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. జీనాన్ డయోడ్ అనేది ఎలా అంటే ఒకటి రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తారు, ఇది ఒకటి. అండ్ వోల్టేజ్ జీనాన్ డయోడ్ అనేది వోల్టేజ్ రెగ్యులేటర్ ఆ స్టెబిలైజర్గా మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్ టూ మాస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బేసికల్గా మన అంటే డయోడ్స్ సంబంధించి ఈ టాపిక్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిస్టర్స్ అనేవి తీసుకుంటే ట్రాన్సిస్టర్స్ అనేవి ఎలా తీసుకుంటారు, అండ్ ఒక ట్రాన్సిస్టర్ కూడా మనకి పార్ట్స్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ అనేది ఎలా ఉంటుంది అనేది తీసుకుంటే మనకి ఒక ట్రాన్సిస్టర్ తీసుకుంటే దాంట్లో మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎమిటర్ బేస్ కలెక్టర్, ఎమిటర్ ఎమిటర్ బేస్ కలెక్టర్. ఈ ఎమిటర్ అనేది ఏం చేస్తుంది అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ అనేవి ఎలా ఉంటాయనేది తీసుకుంటే ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఎమిటర్ అనేది తీసుకుంటే ఎమిటర్ అనేది ఏంటంటే ఇది హెవీ డోప్డ్ పార్ట్. అంటే మనకి ఎమిటర్కి హెవీగా డోప్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వీటిలో చార్జ్ క్యారియర్స్ అనేవి ఉంటాయి. అంటే చార్జ్ క్యారియర్స్ అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ఒకవేళ ఎన్ టైప్ సెమీకండక్టర్ మనకి చార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అనేవి అయ్యి మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ తెలుసుకుంటాం. అదే పి టైప్ సెమీకండక్టర్ అయితే మనకి దాంట్లో అయితే వచ్చేసి హోల్స్ అనేవి మెజారిటీ చార్జ్ క్యారియర్స్ తెలుసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి ఎమిటర్లో చార్జ్ క్యారియర్స్ అనేవి మనకి ఉంటాయి. ఈ చార్జ్ క్యారియర్స్ అనేవి ఇది వచ్చేసి మనకి ఈ త్రీ కంపేర్ చేస్తే ఈ త్రీలో కూడా మనకి ఎమిటర్ అనేది దీని యొక్క సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ హోల్స్ అనేవి మనకి అంటే ఇక్కడ కరెంట్ ఫ్లోకి ఇక్కడ నుంచి చార్జ్ క్యారియర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఈ చార్జ్ క్యారియర్స్ వచ్చిన మనకి ఈ చార్జ్ క్యారియర్స్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, బేస్లోకి వెళ్ళాలి. బేస్ అనేది ఏంటంటే మిడిల్లో ఉంటుంది అండ్ ఇది స్మాల్ పార్ట్ చాలా తక్కువగా ఉంటుంది, వెరీ లైట్లీ డోప్డ్ థిన్గా ఉంటుంది, వెరీ లైట్గా డోపింగ్ చేస్తారు అన్నమాట. అంటే ఇది బేస్ అనేది ఏంటంటే ఇక్కడ వచ్చే మన చార్జ్ క్యారియర్స్ అన్నింటి కూడా ఎమిటర్ నుంచి వచ్చే చార్జ్ క్యారియర్స్ అన్నింటిని కూడా బేస్ నుంచి మనకి వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చే చార్జ్ క్యారియర్స్ అన్నీ కూడా ఇక్కడ బేస్ నుంచి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ బేస్ అనేది లైట్లీ డోప్డ్ అండ్ థిన్గా ఉంటుంది, చాలా సైజ్ అనేది చిన్నగా ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చిన ఈ చార్జ్ క్యారియర్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఏమవుతుంది కలెక్టర్లోకి వెళ్తాయి. నెక్స్ట్ ఏంటి ఉండేది కలెక్టర్. కలెక్టర్లో మనకి ఏంటంటే కలెక్టర్ ఏం చేస్తుందంటే ఇది మోడరేటర్గా ఇక్కడ వచ్చేసి మనకి డోపింగ్ చేస్తారు. అండ్ సైజ్ వచ్చేసి ఎమిటర్ కంటే తక్కువగా ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కలెక్టర్ ఏం చేస్తుందంటే కలెక్ట్ ఆల్ చార్జ్ క్యారియర్స్, ఎన్ని చార్జ్ క్యారియర్స్ని కలెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇది త్రీ పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఎమిటర్ బేస్ కలెక్టర్. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ ట్రాన్సిస్టర్స్ అనేవి ఏంటంటే టూ టైప్స్గా ఉంటాయి. ఒకటి పిఎన్పి ట్రాన్సిస్టర్, పిఎన్పి ట్రాన్సిస్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
NPN ట్రాన్సిస్టర్. NPN ట్రాన్సిస్టర్ ఇక్కడ PNP ట్రాన్సిస్టర్ అండ్ NPN ట్రాన్సిస్టర్ అనేది ఎలా తీసుకుంటారంటే, ఇప్పుడు ఫస్ట్ PNP ట్రాన్సిస్టర్ తీసుకుంటే ఇక్కడ మనకి ట్రాన్సిస్టర్లో ఇక్కడ P టైప్ అండ్ N టైప్ అండ్ P. ఇక్కడ వచ్చేసి మనకి ఎమిటర్లో P అండ్ బేస్లో N టైప్ సెమీ కండక్టర్ అండ్ నెక్స్ట్ కలెక్టర్లో P టైప్ సెమీ కండక్టర్. అంటే N టైప్ సెమీ కండక్టర్ అనేది శాండ్విచ్ బిట్వీన్ ద P టైప్ సెమీ కండక్టర్. అంటే రెండింటి మధ్యలో ఉంటుంది, ఇక్కడ ఇక్కడ P టైప్ ఉంటుంది, మధ్యలో N టైప్ సెమీ కండక్టర్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎమిటర్ బేస్ కండక్టర్ తెలుసుకుంటుంది. సో ఇక్కడ మనకి PNP ట్రాన్సిస్టర్ అంటే నథింగ్ బట్ N టైప్ సెమీ కండక్టర్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ P టైప్ సెమీ కండక్టర్. అంటే రెండు ఇక్కడ ఇలా తీసుకుంటే ఇక్కడ పైన కింద మనకి ఇక్కడ వచ్చేసి P టైప్ సెమీ కండక్టర్ ఉంటుంది, మధ్యలో N టైప్ సెమీ కండక్టర్ ఉంటుంది, దాన్ని PNP ట్రాన్సిస్టర్ అంటారు. అదే NPN ట్రాన్సిస్టర్ అయితే దీనికి ఆపోజిట్, ఇక్కడ P టైప్ సెమీ కండక్టర్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ N టైప్ సెమీ కండక్టర్. అంటే మనకి ఇక్కడ వచ్చేసి N టైప్ సెమీ కండక్టర్ P టైప్ అండ్ N టైప్, ఎమిటర్లో N టైప్ ఉంటుంది, బేస్లో P టైప్ అండ్ మళ్ళీ కనెక్టర్లో N టైప్ కండక్టర్ ఉంటుంది. అంటే ఇక్కడ మధ్యలో P టైప్ ఉంటుంది, టూ సైడ్స్ కూడా మనకి N టైప్ సెమీ కండక్టర్ ఉంటుంది, దాన్ని NPN ట్రాన్సిస్టర్ కలిసిపోతారు. NPN ట్రాన్సిస్టర్ వీటి యొక్క లాజిక్ సింబల్స్ తీసుకుంటే లాజిక్ సింబల్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్ అండ్ NPN ట్రాన్సిస్టర్ తీసుకుంటే ఇక్కడ PNP ట్రాన్సిస్టర్ అనేది తీసుకుంటే ఇలా ఉంటుంది. ద లాజిక్ సింబల్ అనేది మనకి టోటల్గా త్రీ పార్ట్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి ఎమిటర్, ఇది కలెక్టర్ అండ్ ఇది వచ్చేసి బేస్. ఇక్కడ వచ్చేసి మనకి ఎమిటర్ ఉంటుంది, ఇక్కడ కలెక్టర్ ఉంటుంది అండ్ ఇది బేస్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఇది PNP ట్రాన్సిస్టర్ ఏంటంటే ఎమిటర్ నుంచి బేస్కి కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది. ఈ సింబల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి PNP ట్రాన్సిస్టర్లో కరెంట్ ఫ్లో ఎక్కడ నుంచి ఉంటుంది, ఎమిటర్ టు బేస్ అనేది ఉంటుంది. అదే NPN ట్రాన్సిస్టర్ సేమ్ మనకి సేమ్ డయాగ్రామ్, ఒక యారో మార్క్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎమిటర్ ఉంటుంది, ఇక్కడ కలెక్టర్ ఉంటుంది అండ్ ఇక్కడ బేస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి NPN ట్రాన్సిస్టర్లో అయితే ఇక్కడ కరెంట్ ఫ్లో బేస్ టు ఎమిటర్, బేస్ నుంచి ఎమిటర్కి కరెంట్ ఫ్లో అనేది ఉంటుంది. ఇది NPN ట్రాన్సిస్టర్, ఇది PNP ట్రాన్సిస్టర్. ఇది టూ మోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ సింబల్స్ ఆఫ్ PNP అండ్ NPN ట్రాన్సిస్టర్స్ అంటే ఈ సింబల్ డ్రా చేయాలి. రెండు డయాగ్రామ్స్ సేమ్ ఉంటాయి, ఓన్లీ యారో మార్క్ మాత్రమే. PNP ట్రాన్సిస్టర్లో యారో మార్క్ అనేది ఎమిటర్ టు బేస్ ఉంటుంది, అదే NPNలో అయితే బేస్ టు ఎమిటర్ అనేది ఉంటుంది. ఇవి మనకి లాజిక్ సింబల్స్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్ అండ్ NPN ట్రాన్సిస్టర్స్ అనేది ఇలా వస్తాయి. ఇది మనకి తెలుగు మీడియం మాట్లాడండి. ఇక్కడ మనకి లాస్ట్ క్లాస్లో హాఫ్ అర్ధతరంగ ఏకదిక్కని పూర్వతరంగ ఏకదిక్కని అనేది చూసాం. వాటి మధ్య భేదాలను తీసుకుంటే ఇక్కడ మనకి భేదాలు ఏంటి, ఇక్కడ అర్ధతరంగ ఏకదిక్కనిలో ఒక డయోడ్ మాత్రమే, ఒక PN జంక్షన్ డయోడ్ మాత్రమే యూజ్ చేస్తాం, దీంట్లో రెండు PN జంక్షన్ డయోడ్ యూజ్ చేస్తాం, ఇది ఒకటి. అండ్ ఇక్కడ మనకి ధనాత్మక అర్ధచక్రం మాత్రమే మనకి ఇక్కడ ఏకదిగ్గరణం అనేది జరుగుతుంది, దీంట్లో ధనాత్మక ఋణాత్మక రెండు అర్ధతరంగాలు అనేవి ఏకదిగ్గరణం అనేది జరుగుతాయి. అండ్ దీని యొక్క దక్షతను తీసుకుంటే 0.406 × RL/RL+RL అనేది ఉంటుంది. దీని యొక్క దక్షత అనేది పూర్ణతరంగ ఏకదిగ్గరణ యొక్క దక్షత తీసుకుంటే 0.812 × RL/RL అనేది ఉంటుంది ఇది. అండ్ దీంట్లో మనకి ఎంత శాతం మనం ఏసీ అనేది ఏసీగా చేంజ్ చేస్తామంటే 40.6% అనేది ఏసీ అనేది డీసీగా కనబడదు, దీంట్లో 81.2% అనేది ఏసీ నుంచి డీసీగా కనబడవచ్చు. వీటి మనకి అవుట్పుట్ అనేది ఇన్పుట్ ఏసీ అనేది ఎలా ఉంటుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది తీసుకుంటే మనం ఇన్పుట్ ఏసీ కరెంట్ అనేది ఎలా ఉంటుంది, అవుట్పుట్ అనేది ఓన్లీ అర్ధతరంగం ధనాత్మక అర్ధతరంగం మాత్రమే ఇక్కడ ఏకదిక్కన జరుగుతుంది. ఇక్కడ ఋణాత్మక అర్ధతరంగంలో విద్యుత్ ప్రభావం అనేది ఉండదు కాబట్టి ఖాళీ ఉంటుంది. అర్ధతరంగ ఏకాధికరణ ఇది పూర్ణతరంగ ఏకాధికరణలో మాత్రం మనకి అవుట్పుట్ అనేది కంటిన్యూగా వస్తుంది అన్నమాట, ఇలా కంటిన్యూగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. అంటే రెండు డయోడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక డయోడ్ అనేది పురుషత్వంలో
పునర్తరణీయత కానీ పునర్తరణీయత కానీ యొక్క మధ్య భేదాలు ఇది ఫోర్ మార్క్స్కి ఇంపార్టెంట్. అండ్ మనకి జీనాట్ డయోడ్ అని తీసుకుంటే జీనాట్ డయోడ్ అనేది ఏంటంటే ఇది తిరోషత్వంలో మాత్రమే పనిచేస్తుంది, తిరోషత్వంలో మాత్రమే పనిచేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక వలయంలో విద్యుత్ వలయంలో కనెక్ట్ చేసేటప్పుడు తిరోషత్వంలో కనెక్ట్ చేస్తారన్నమాట. అండ్ దీని యొక్క సంకేతం సింబల్ అనేది ఇలా ఉంటుంది. ఇది జనరల్గా జీనాట్ డయోడ్ అనేది ఏంటంటే మనకి వోల్టేజ్ రెగ్యులేటర్ ఆ స్టెబిలైజర్లలో మనం యూజ్ చేస్తాం అనమాట. అంటే మనకి వోల్టేజ్ అనేది ఎక్కువ తక్కువ అయినప్పుడు మనకి ఏంటంటే ఏదైనా మనకంటే ఫ్రిడ్జ్ కానీ టీవీ లాంటివి చెడిపోకుండా ఖరా మనకి ఉండాలంటే మనకేం చేస్తారు ఇక్కడ స్టెబిలైజర్లలో ఈ జీనాట్ డయోడ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి కాన్స్టెంట్గా వోల్టేజ్ అనేది వస్తుంది అనమాట అవుట్పుట్. కాబట్టి మనకి అవి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిస్టర్ అనేది తీసుకుంటే మనకి ట్రాన్సిస్టర్లో మూడు ఎమిటర్ బేస్ కలెక్టర్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ట్రాన్సిస్టర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, పిఎన్పి ట్రాన్సిస్టర్ అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇక్కడ పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకుంటే దీని యొక్క సింబల్ అనేది ఇలా ఉంటుంది, సంకేతం అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి